दिवंगत नेता वंगवीटी मोहन रंग 33वा वर्धंतिनी विशाखपट्नं एमवीपी कॉलनी एएस ग्राउंड्स नंदु चेगुंडी हरिराम जोगय्य व्यवस्थापिंचिन कापु संक्षेम समिति आध्वर्यंलो कार्यक्रमान्नि निर्वहिंचि सुमारु 100 मंदि पेदवारिकि भोजन एर्पाट्लु चेशारु. కాపు సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా నలుమూలల నుంచి రంగగారి ఆశయ వారసులు అభిమానులు విచ్చేసి రంగగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన ముక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగ అంటే కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని, ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి అది ఓర్చుకోలేక కొంతమంది అక్రమార్కులు వంగవీటి లాంటి వ్యక్తి బతికి ఉంటే వారి ఆగడాలు సాగవని ఆయన్ని అంతమొందించారని, అయితే ఆయన శరీరాన్నైతే దూరం చేయగలిగారు కానీ ఆయన ఆశయాలు భావాలతో పాటు ప్రతి పేద మరియు బడుగు బలహీన వర్గాల వారి గుండెల్లో ఆయన నింపిన ధైర్యాన్ని మాత్రం దూరం చేయలేకపోయారని ముక్కా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమానికి వంగవీటి కుటుంబ సభ్యులు వంగవీటి మేఘనాథ్, యలమంచని నియోజకవర్గ జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్, కాపు సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి గంధం సత్యశేఖర్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కరణం కళావతి, కర్రి స్వామి, బడా రమేష్, పాటి శివసత్యనారాయణ, పెన్నింటి పార్వతి, ఎడ్ల కళ, ఎర్ర రేవతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి గుండెల్లో, మహిళల గుండెల్లో కానీ, కుర్రల గుండెల్లో కానీ, పెద్దల గుండెల్లో కానీ ఆయన ఉండి ప్రతి ఒక్కరికి సాయం చేయాలి. కాపు కులం అంటే కేవలం ఒక కులానికే కాకుండా పేద బలహీన వర్గాలు, అమాయకులు, బడుగు వర్గాలు, ఎంతోమంది అన్నం పెట్టిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేరు. ఆయన్ని పట్టణం పెట్టుకున్నారు కొంతమంది. ఎందుకు పెట్టుకున్నారంటే ఒక మంచి వ్యక్తి వెతికితే వాళ్ళ ఆగడాలకి అడ్డు ఆపు ఉండదని చెప్పి, అలాంటి మంచి వ్యక్తి ఉండకూడదు ఈ భూమి మీద అని చెప్పి ఆయన పట్టణం పెట్టుకుని, అయినా కూడా ఆయన లేకపోయినా కూడా ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన అందరిలో కూడా ఉన్నాడు. ఆయన్ని ఊహించుకునే మేము ఈ సేవా కార్యక్రమాలు చేయడం కానీ, గుర్రాల శ్రీనివాసరావు గారు ఈరోజు ఈ వైజాగ్లో ఎన్న సంతాపం పేదల బట్టల కార్యక్రమాలు కానీ, ఇందాక ఉదయం చూసారు అనాథులకి ఎంతో ఆయన తరపుని చాలా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వంగవీటి గారి మోహన్ రంగా గారి ఆశయాలు జనాల్లో తీసుకెళ్తూ ముందుకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన యొక్క చేసే సేవలు కథల కథలుగా ప్రజలకు చెప్పాలని, ప్రతి పేదవాడికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని, ప్రతి అమాయకులకు కూడా రంగాలంటే వ్యక్తి ఉన్నాడు, ముందుండి నడిపించే వ్యక్తి. ఆయన ఎటువంటి ఏ రోజు ఏ స్వార్థానికి కూడా ఎప్పుడూ రంగా గారు ఆశించలేదండి. పేదవాడికి పట్టి అన్నం దొరకాలి, ప్రతి బలహీనుడికి గుండె ధైర్యం ఇవ్వాలి, ప్రతి ఆడపిల్ల ధైర్యంగా తిరగాలి అనేది దేవే తప్ప ఒక కులానికే కొమ్ము కాసిన వ్యక్తి అయితే కాదు రంగా గారు. అంతటి మంచి వ్యక్తి, అంత మౌనతమైన వ్యక్తి మన మధ్యలో లేనప్పటికీ కూడా మనకు చింతిస్తున్నా కానీ, కానీ మాలాంటి యువకుల్లో కానీ, మహిళల్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ ఆయన స్ఫూర్తి మా గుండెల్లో నింపుకొని మేము ముందుకి ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్దామని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన గుర్రాల శ్రీనివాసరావు గారికి, మిగతా సభ్యులకి, మా లీగల్ సెల్ సిస్టర్కి, వీళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.